ఇదానికి ఒక డిష్ పోయింది, ఒక డిష్ పోవడం వల్ల ఇది ఏం చేస్తుంది, ఊతుంది. అయినట్టు వాడుతుంది ఇలా అంబలి పోయాక ఏం చేస్తుంది తెలుసా, అది రౌండ్ తిరుగుతుంది. దాన్ని పట్టుకొని పోయలేక పెద్ద తట్టాలు అవుతుంది, కింద పడుతుంది, మీద పడుతుంది, రౌండ్ తిరుగుతుంది. తీసుకోవాలి ఎందుకంటే మంచిది, ఇది ఉన్నాం జబర్దస్త్. వాటర్ బాటిల్ మనం పెట్టుకున్నాము, వాటర్ బాటిల్ ఎండకాలం ఎండకాలమే అయిపోయింది. ఇంకేనా ఇంకేమన్నా ఇది జలిగండి ఉన్నాం మన దగ్గర ఉన్నది, అది బూంది పోయిన ఇది బాగుంటుందేమో కావాలా, ఇది మాట్లాడు. బూంది పోయిన అరే బూంది పోసేది అనేది, అదే బూంది పోసేది, బూంది అన్నీ తాళం చేయలేమని అవసరం సూపర్. ఇంకా తీసుకోవాలి అన్న, ఇల్లుకి తాళమే లేదు, ఇల్లు దూరం పడతలేదు, తాళం ఎప్పుడు అన్న ఒక్కటి తీసుకోరాదు. అరే అట్లా డబుల్ డబుల్ ఖర్చు పెట్టదు, నీకు కావాలి పెయిన్ తీసేది. నాకు ఎందుకలేదు ఇంకా పెయిన్ అట ఉన్న జుట్టు వచ్చిపోతుంది అప్పుడు. షాపులు మాత్రం జబరదస్త్ షాపులు కాదు. స్వప్న ఇది ఉందా? స్టాండ్ ఉంటే బెటర్. ఒకటి హ్యాండ్ వాష్ దగ్గర, ఇంకోటి అన్నకు వాషింగ్ రెండు తీసుకోనా. మూడు మళ్ళీ ఈయన దొరుకుతలేడు, ఈయన పోయిన మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఏది పోతాడన్నా వస్తలేడు కదా, ఎన్ని రోజులు అయితే వచ్చాక. బట్టల సబ్బులు ఉన్నాయా? బట్టలు ఇట్లా ఇట్లా అనేది ఉందా? తీసుకోవాలి కానీ ఎంతసేపు తీసుకోడు ఆయన ఒకటే దగ్గర ఎంతసేపు ఆపుతావు. ఎంత ఒకటి 30 రూపాయలు కాదు 20 రూపాయలు. బ్రష్ వేరే లేవా ఇంకా? సరిపోతాయి జుట్టు రాలేదు అంతగానం. రిబ్బన్ వేసుకుంటావారా? వేసుకుంటావా? మీటర్ ఒక జరికి వస్తా, రెండింటికి వస్తాయి మీటర్, అంటే హాఫ్ మీటర్ హాఫ్ మీటర్ వస్తుంది చిన్న జరిగింది. అది బూంది చేయడానికి రా, బూంది చేద్దామే, బూంది చేయడానికి రా, హోల్ సార్ బూంది చేయాలి, మిక్చర్ కానీ బూంది చేసుకొని ఉంటుంది అది. దోశ పెట్టుకొని మంచి ఉంటుంది. నీకు వస్తలే తీయా చెప్పనీకి. అయిపోయిందా? శిరీష నేనేమైనా తీసుకుంటారు? జ్యోతి జ్యోతి లేపిన, జ్యోతి కూడా వస్తుంది, జ్యోతి కూడా కావాలట, ఆమెకేం కావాలి. మన ఇద్దరికి ఒకటే వస్తుంది తీరా. ఎంతసేపు ఉంటారా? అయిందారా? ఇంకా అయిపోలేరా? ఏ క్రియాన్స్ అమ్మా అవి లూజ్ అవుతున్నాయి. ఏంటి దేనికోసం? చిప్పిరి జుట్టు కోసం, నీ చిప్పిరి అంటే కనుక. ఏంటి నీవే మంచిలేవు, బాగాలేవు, నచ్చలే. నువ్వేం తీసుకుంటున్నావు? తీసినవి పెట్టేస్తున్నావు, తీసినవి పెట్టేస్తున్నావు మొత్తం. అవే అంత టైం పడుతుందా అన్న? కానీ అవి పెట్టుకోదు అంటారు కదా సార్ ఇప్పుడు ఏమో మనీ అంటే ఆఫ్టర్ ఏదైతే గుడ్ ఏంటి అవి? అవి నల్ల పూసలే, ఇవి నల్ల పూసలే కదా, ఇవి నల్ల నల్ల అండ్ తెల్ల పూస రెండు కలిపినాయి అన్న. నల్ల పూసలు పెట్టద్దు కానీ ప్లాస్టిక్ పెట్టద్దు అనమాట. అరే ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ పెట్టదు, అంటే ప్లాస్టిక్ పెట్టచ్చు అని అర్థం. నల్ల పూసలు పెట్టద్దు, నల్ల పూసలు పెట్టే ఏజ్ అయిపోయింది అంది. జ్యోతి లేచొస్తుందిరా, జ్యోతి అర్రే ఇప్పుడే లేస్తుందిరా జ్యోతి. సూర్యుడేమో ఇల్లు ఇల్లు పైకి వచ్చిండు, ఈ టైంలో లేస్తున్నా జ్యోతి. నువ్వు గ్రేట్, వెరీ గుడ్ గర్ల్. నువ్వు మొత్తం కంప్లీటా? క్లెంచ్లో బంగారం ఇది తాళంబూరలు తీసుకోరా శేఖర్, తీసుకోరు రెండు అన్న, రెండు తాళంబూరు వెళ్ళి అన్న మంచి ఇరుండి తీసుకోవాలి, రెండు తీసుకున్నాము. పెద్దయా?
పట్టుగారు ఉంది ఇంట్లో జ్యోతి, నీకేం కావాలి తీసుకోపో, అందరు తీసుకుంటారు. ఏమొద్దా నీ కూడా చెప్పాలా? సరే నేను ఆల్రెడీ స్టేషన్ పోయి షాపింగ్ చేసేసి వచ్చింది. ఏమొద్దా అన్న కోసం మీద చూస్తే ఇవ్వచ్చు. రెండయ్యి ఎక్కువ అవి కూడా ఇమ్మకెయ్యి. కొత్త అక్క తీసుకుంటే ఎడబడితే అలా వాడేస్తుంది. కొత్త ఏడ కనబడుతున్నాయండి అన్ని చూసి. మళ్ళీ అవి ఇవి మళ్ళా పోయినాయి అనుకో, అప్పుడు నిన్నే అడుగుతాను. నాలుగు అయినా మీ ఇద్దరు అడుగుతాను. నేను పెట్టాను ఎక్కువ, నేను ఎక్కువ ఇదే చుట్టేసాను. అది రెండు తాళాలు బోర్లు అన్న. ఏం గిట్లు అవి కూడా పర్లేదు. యోగి రెండు అన్న. చెత్త షాటలు ఆల్రెడీ ఉన్నాయి రెండు. చెప్పలేదు ఏమని మనం పోయింది. అవు జ్యోతి, మేము మేము వెళ్ళిపోతున్నాం యాప్రాలు గేటెడ్ కమ్యూనిటీ. నీకు చెప్పలేక అందుకని అట్లా ఉంటున్నావు. దొరికినాయారా తాళాలు? సేమా నీకు తెలుస్తా నా తాళాలు సేమా అని. నంబర్ నంబర్ ఉంటుందా? ఏమైంది ఏమి గుస గుస అబ్బా మేము ఏదన్నా మాట్లాడుకుంటే గుస గుస అని అంటావు ఎందుకు బా? అయ్యో అవి లెక్క చేసేయాలి అన్న. వీటికి తాళాలు రెండు రెండు రావా? రెండు వచ్చిన ఈ తాళాలు నేను కాదా అని వస్తలేదు. మయ్యం చెక్ చేసినావు నాకు ఏం చెప్పేసుకుంటే ఇబ్బంది అవుతుంది. చెప్పిన వలవలటరు మొన్న అర్థం. నేనే అంటే నేను వలవట్లేదు, నా చేతిలో అయింది అనుకోకూడదు. మేము చూసుకొని కూడా చూసుకోం చిన్న అద్దంలో. కావాలని ఆ డబ్బు ఎవరి కింద వాళ్ళు తీసుకుంటారు జారిపోతుంది దాన్ని. రేపు పొద్దున శేఖర్ మెరూన్ కుంకుమ ఉందా? మెరుంది కుంకుమ ఉందా? అదొకటే ఉందా? మళ్ళీ లేదు కదా. మెరూన్ కుంకుమ ఉందా అన్న? బండి అంటే మస్తు ఇష్టం తెలుసా? మస్తు ఇష్టం. ఇప్పుడు ఎక్కువ తిరిగింది మరి ఇప్పుడు పోవాలి చూద్దాం వాళ్ళ అమ్మతో. ఇక మీ అమ్మ ఎవరా? మీ మమ్మీ చాలా అయిపోయింది. బండి మీకు తీసుకుంటూ రాకపోతుండే. కానీ అట్లా ముంగట పెట్టుకుంటాం కదా కార్ పెక్క పోతుందా? అట్లా పట్టుకోలేను పట్టుకున్నా. మూతి పెట్టినవా? ఎటువైనారా? అక్క పోయిందా? జర్ర పెద్ద అయితే ఏనాడు తెలుసా? బండి స్టార్ట్ అవగానే వస్తా అంటాడు ఇక కదా. ఆడపిల్ల ఎక్కువ రాకపోవచ్చు కానీ మగపిల్ల మొత్తం బయటనే ఉంటుంది, బండి మీద ఉంటుంది. ఆడు బయటకు వచ్చినట్టు వాటి ఎక్కువ కూర్చాడు. నాన్న పాప వస్తున్నా అప్పుడు సైకిల్ కాడ పోతున్నా. నాన్న పాప ఇప్పుడు సైకిల్తోనే ఆడుతున్నాడు ఎక్కువ. ఎవరంతే ఆడపిల్ల ఆడపిల్ల మొప్పిల్ల మొప్పిల్ పావులు అవసరం లేదు. అవును ఇంక కార్లు బైక్లు అవి కొనుక రావాలి. నాని వెనక ఎక్కువ సామాన్లు పెట్టా కానీ ఇంకెక్కువ సామాన్లు పట్టవు. ఎందుకు ఇంక ఎక్కువ పడతాయి? జేసీబీలు అలాంటి కార్లు ఆమెకేమో వంట రూమ్ లో సామాన్లు, ఈయనకేమో బండిలు కార్లు జేసీపులు. కారు అయితే ఇంకా మన ఇంట్లో జేసీ బొమ్మ ఉండేది. చూడు అవును దాన్నే ఆడతాడు బాగా. మళ్ళీ చూస్తావు అయిపోయిందండి తాగుడు. ఏది ఇంకొద్ది ఉన్నాయి. ఎందుకన్నా బయకడ పంప వంట అయిందా? వేడి వేడి ఉప్మా అయితే ప్రిపేర్ చేసారు. కొద్దిగా రైస్ ఉంది ఎందుకంటే అది కొద్దిగా ఇది కొద్దిగా తినాలి.
ఇక బుడ్డోనికి అయితే బనానా, బనానా చేసి బనానా కాదు బనానా ఇదండి, ఆపిల్ బాదం, ఆపిల్ బాదం వేసి బనానా మిక్సీ పడతావా? సో మిక్సీ కట్టి బుడ్డోనికి అయితే టిఫిన్ పెట్టారు. నేను టిఫిన్ తిన్నాను కదా, ఇక బుడ్డని కూడా టిఫిన్ అని చెప్పేసి ఇద్దరు టిఫిన్ పెట్టారు. పక్కన పాలు పెట్టారు, నేను తిన్నాక పాలు తాగుతా కాబట్టి నా కోసం పెట్టారు. సో టైం పడుతుంది, ఇంకా అవుతుంది అవుతుంది బాగా చేస్తా ఒకసారి అవుతుంది. జ్యోతి 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 మళ్ళా రెడీ అయిందా? నీళ్ళు పట్ట తక్కువ కొంచెం వాటర్ వేసి ఇచ్చాను. వాటర్ లూజ్ ఉంటేనే బాగుంటుంది. వాటర్ లేదు ఇప్పుడు ఇట్లా ఉండాలిరా ఉప్మా, ఉప్మా ఇట్లుంటే నాకు మస్తు ఇష్టం. అలా మరే కాదు ఇలా వేడి వేడి ఉప్మాలా కొంచెం మాడిపచ్చాయి. హైలైట్ ఏంటంటే ఇదేమో వీళ్ళ మమ్మీ వాళ్ళు చేసిన మామిడిపచ్చ, ఇంకోటి వాళ్ళ మమ్మ చేసిన మామిడిపచ్చ వేరుంది. మనకు సెపరేట్ కరీంనగర్కి వచ్చిన మామిడిపచ్చ మూడు ఉన్నాయి. ఈసారి మస్తు అయినాయి. ఒక సైడ్కి అమ్మా మనం హైలైట్ వస్తుందిరా, మనం పెట్టలే అనుకున్నాం కానీ అన్ని మన ఇంటికి వచ్చినాయి. ఇలా ఇవ్వాలి కాదు మనమే వచ్చినాయి. అదే మన ఇంటికి అయితే వచ్చినాయి కానీ వా ఇట్లా చూస్తే ఎట్లా అనిపిస్తుంది చూడు. వా 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 వేడి వేడి ఉప్మా. మన ఇద్దరికేనా ఇప్పుడు వీళ్ళు తినారట? మీరేం తింటారు? మొత్తం ఇష్టం అసలుచా ఖరాబ్ అయినాయ్యా. ఎందుకు అట్లా? ఎండకి కూడా ఖరాబ్ అయితే ఎండ ప్రాబ్లమా, టమాటా ప్రాబ్లమా, లేకపోతే వెదరా? అమ్మో అయితే కూడా తింటారు. ఫ్రిడ్జ్లో అయితే పెట్టద్దు అని చెప్పి టమాటాలు. ఫ్రిడ్జ్లో లేదు కానీ బయటనే ఉన్నాయి. ఫ్రిడ్జ్లో పెట్టద్దు కదా, అది ముట్టుకోవాలి ముట్టుకోవాలి. తీర్చడి మస్తు వేస్ట్ చేస్తున్నాయి అయితే. ఇలా అసలే మన టమాటా రేటు 50 రూపాయల కిలో మరి ఘోర అయ్యా. మరి ఎట్లా మరి వారం రావు అసలుసేవి ఉన్నాయి తీసుకొచ్చినాయి. ఈ పాతయా? పాత టమాటా మొన్న తీసుకొచ్చినాయి కాదు, ఈ పాత అప్పుడు పోయిన వారం తీసుకొచ్చినాయి అనుకుంటే. మీరు తీసుకొచ్చారు చూడు అవి. ఇగో ఒక ముట్టుకోబెట్టి తీసి అటు వస్తాడు, అటు తీసి ఇటు తీసుడు, చుట్టూ తిరుగుతాడు ఇట్లనే. అవు సుష్ణు ముందుకు వస్తే ఇట్లా వస్తాడు, ఇట్లా తిరుగుతాడు. క్రియాన్స్ ఇగో ఇటు ఇవన్నీ నిన్న తీసుకు, నిన్న తీసుకున్న అల్లం ఎల్లిగడ్డ ఆ బుట్టిలలో ఉంటే క్రియాన్స్ తీసి మొత్తం అల్లం ఎత్తిడకు మొత్తం కింద వాడేసిండు. సిరిసి ఎల్లిపాయలు పొట్టు ఇట్లా తీసి పెడుతుంటే ఇక్కడ మొత్తం కింద పోసి ఒలక పోసి అలా వండుకుంటుండు. మస్తు సతాయిస్తుండు క్రియాన్స్ అయితే. క్రియాన్స్ ఆ బుట్టి ఇగో ఇటు ఏంటిది ఇవా? ఏం చేస్తావు, ఏం చేస్తావు వాటిని? ఇంకా కదా ఇటు అటు వద్దు, బూ వస్తుంది అడు వద్దు. ఓ మై గాడ్, ఇలా బట్టలు గిన్నెలు అవుతుంది. ఇన్ని దండలు ఉండే ఎప్పుడు? ఇగో ఈ నుంచి మొదలు పెడితే ఆ దాకా ఉన్నాయి. అంటే బుడ్డని ఎక్కువ ఉన్నాయా? సపరేట్ సపరేట్ వేసిరానా? బుడ్డానికి రోజు ఒక తాడు ఉంటుంది. మరి ఇప్పటికైనా చూడు దండం, ఏ దండం కాలేదు మళ్ళీ. టవల్స్ పొద్దున్నే టవల్స్ అక్కడ దండం మొత్తం అదే ఉండే. రోజు క్రియాన్స్కి ఒక టవల్ ఒక తాడు కంపల్సరీ ఆయనకి. మిగతా అన్ని రోజులు మిగతా అన్ని తాళ్ళు మనకే ఉంటాయి. అంటే ఒకరోజు పట్టలేదు ఇవన్నీ? నిన్నటియే కాదు, నిన్నటియే అంటే ఒకరోజు. రెండు రోజులు అయితే సరిపో కష్టం అట్లా అయితే. ఇగో దానికి దీనికి అంత తేడా చూడు, షెడ్ షెడ్ నీడ. ఎండ ఇట్లా కొడుతుంది కానీ ఏ టైంలో వాన పడి బట్టలు ఎండుతలు. అందుకే వర్షాకాలం మీద మస్తు ఇబ్బంది అవుతుంది నిజంగా. ఎన్ని ఎన్ని ఎండ ఎన్ని ఉతికినా ఆరవు. ఎండ మళ్ళీ ఇక్కడ ఈ షెడ్ కింద వేసేనేమో స్మెల్ వస్తూ ఉంటుంది, తొందరగా ఆరవు. ఈ రోజు ఎండాల్సిన బట్టలు రేపు ఎండుతాయి, రేపు ఎండాల్సిన బట్టలు ఎల్లుండి వండుతాయి. ఇక బట్టలు ఎక్కువనే కాబట్టి ఏర్పడదు కానీ మనకు కష్టమే నిజంగా. అయిందా వంట? అయిపోయింది. ఏం సిరిసా సైలెంట్ కూర్చున్నావు? పని మొత్తం అయిపోయింది, ఖాళీ కూర్చున్నా అంటో. క్రియాన్స్ ఒక దగ్గర ఉంటాడా? అక్క దగ్గరకు వచ్చిందని తిందా. మరి తిన్నాం. ఏమండరు కర్రీ ఏమండరు? దొండకాయ పప్పు, టమాటా కూర, పచ్చిపులుసు. టమాటా అరే పప్ప తినాడు కాబట్టి పప్పక. పచ్చిపులుసు చేసిరా జ్యోతి రాలే? బాక్స్ తీసుకుపోయిందా? ఎందుకు ఇంటి కూడా పని చేస్తున్నట్టు అయితే వీడియో వస్తుంది కదా, వాళ్ళ ఇంటి దగ్గర వీడియో వేసారు కన్ఫర్మ్ గా. తీసుకుండొచ్చి అన్న వచ్చింది, మళ్ళీ పెద్దమ్మ కూడా వచ్చిందంట. అవునా? అన్నతారం పొద్దున్న చెల్లెనే అంటే అక్కోరి ఇంటికి పోయింది. అక్కోరి ఇంటి కాని వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయింది. వచ్చి ఇక్కడికి వస్తుండొచ్చు, లేకపోతే మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి పోతుండొచ్చు. తెలియదు వచ్చేదాకా. సరే కొత్త చెప్పులా?
మంచి పట్టిలే నచ్చలేవు, పట్టిలే నచ్చలేవు నాకు, అవి ఎప్పుడు ఉల్టా పడుతున్నాయి. మంచి సార్ చేసుకో అవి. తెలుసు కొత్త చెప్పులు కదా బాగున్నాయి. అరే చూడరా క్రియాన్ష్ చూడు, ఊ డ్రెస్ బాగుందిరా వీనికి. మమ్మీ మమ్మీ అంటుండా అన్నాడా రా ఒకసారి అన్నా అనలేరా ఒక్కసారి కూడా ఇప్పుడు అన్నాడా. సరే పోదా వా వా వా. ఏదన్నా కట్ అవుట్ చేంజ్ చేసి నువ్వు మళ్ళీ మీటింగా మీటింగ్ అన్ని క్యాన్సిల్ ఇక నవ్వుకుంటున్నాను. నేను నవ్వుకుంటున్నాను, నేను ఇప్పటికే శిరీషన్ తింటాను అనవసరంగా నవ్వుతుందని. నన్ను అంటే నేను ఎట్లా చేయాలని, శిరీషన్ నవ్వుతే మనం అప్పుడు వద్దుతి బాగుండదు కానీ. ఇక నవ్వాలి, నవ్వుతూ ఉండాలి ఎవడనగా కదా. వేటు తౌకూరు అట్టకడ తిరిగి చూద్దామా. సరే డన్. అది ఇల్లుగుడినా విరుగున్నా చెప్పలేదు. సడన్ టెస్ట్ ఉంటాయి, సడన్ బట్ సంథింగ్ ఇస్ రాంగ్ చెప్పలేము. కొంచెం బాధ, కొంచెం దుఃఖం, కొంచెం సంతోషం అన్ని కలుపుకుంటే జీవితం అన్నిట్లకెళ్ళి మనం పోవాలి. సో ఒక స్టెప్ ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదులుకోవాలి. సో ఇప్పుడు ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఏం చెప్పాలంటే నువ్వు వేసాక అయిపోవు, అది మ్యాటరు. ఏమైనా ఉంటే ఫ్యూచర్ కోసం ఆలోచించు, అది అందరికి తెలుసు. నీకే మన సబ్స్క్రైబర్ కూడా తెలుసు అందరికి, రైట్. దాంట్లోనే ఇగో ఇదొకటి, కానీ చాలా పెద్ద డెసిషన్ ఇది. చూద్దాం సరే పా, బాటిల్ వెళ్ళిపోతాం వాటర్ చల్లు. చెప్పినాం తిననీక మనం పడకరాని, మరి కారణం ఆకలవుతుంది. ఏ ఆయన ఆకలవుతుంది, ఎంతసేపు అని ఆకలానికి. ఇంట్లో ఏం లేవా? సరే ముందాలు 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 కొనుక్కుందాం, అదే బెటర్. ఆ పట్క రానా వద్దుది, ఇంట్లోనే ఉన్నా, ఇంట్లో ఏం లేవు మళ్ళీ తిననీకి. దరి దా నాన్న, ఆ వాటర్ అప్పుడు ఇట్లే కదా పెడుతుందా డైరెక్ట్ తాగుతుందా? బాగా ఎంత కొడుతుంది కదా, ఏసీ ఉంది కాబట్టి ఏం కాపోయా కార్లో. గేట్ పెట్టేసి